నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అప్పసం రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం రాజేష్ గారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ వేలు వచ్చేసింది ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అంబటి రాంబాబు లాంటి వారు ట్వీట్ కూడా పెట్టారు కేసు నుంచి పూర్తిగా బయటపడలేదు బెయిల్ మాత్రమే వచ్చింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని కూడా ఆయన ట్వీట్ పెట్టారు ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని ఇక్కడ ఒకటేంటి అంటే మొట్టమొదటగా అంబటి రాంబాబు గారైనా ఇంకొకరి ఇంకొకరైనా రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే నిజమే బెయిలే వచ్చింది ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి నేను కూడా అంగీకరిస్తా కానీ కేసు మాత్రమే ఉండి కోర్టు ఆయన్ని కల్పరిట్గా దోషిగా నిర్ధారణ చేయకముందు మీరు చేసిన ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన వ్యక్తిత్వానం మీ శ్రేణులు మీ వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు మీ ముఖ్యమంత్రి గారితో సహా మీ ప్రభుత్వ సలహాదారుతో సహా తండ్రి కొడుకుల్ని పాతాళానికి తొక్కేస్తాం మాకున్న బలము బలగంతో బతికి బట్టగలుగు కట్టగలుగుతారా అని చెప్పని మీ ప్రభుత్వ సలహాదారు చేసిన వ్యాఖ్యలు మంత్రిగా మీరు మీ మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సందర్భాల్లో మైకి దొరికిన ప్రతి సందర్భంలో వివిధ బహిరంగ సభ వేదిక నుంచి అదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన తప్పు చేసేశాడు జీవితకాలం జైలు నుంచి బయటకు రావడానికి వీల్లేదు ఇంకా ఇంకా పది కేసులు ఉన్నాయి అవినీతిపరుడు దొంగ ఇప్పటికీ పాపం పండింది ఇప్పటిదాకా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు అని ఎన్ని రకాల వ్యాఖ్యలు మీ వైపు నుంచి జరిగినాయి ఇప్పటిదాకా ఖచ్చితంగా మీ వైపు నుంచి ఒక స్పందన వచ్చినప్పుడు ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో రాజకీయాల్లో రావటం సహజం నిజమే బెయిలే వచ్చింది కానీ ఈరోజు ఆ బెయిలు ఇస్తున్న సందర్భంగా గౌరవ న్యాయస్థానం చేసిన ఆ బెయిల్లో మెన్ బెయిలు తీర్పులో మెన్షన్ చేసిన అంశాలకి ప్రభుత్వ పరంగా మీరు వివరణ ఇవ్వగలుగుతారా ఇవాళ ఒక తప్పుడు కేసు నమోదు చేయబడింది తప్పుడు వాదనని ఎంపిక చేసుకొని కోర్టుల్లో కేసుని అంటే తాము చేసిన తప్పును సమర్థించుకునే వాదనలు వినిపించారు అని చెప్పని ఇవాళ న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ పిటిషన్ తీర్పులోనే న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ ఇవాళ స్పష్టం చేస్తూ వచ్చినాయి కదా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చిన వాదన ఏంటి ప్రభుత్వం చేస్తూ వచ్చిన వాదన ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరింది షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరింది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణలు చేసి ఇవాళ ఆయన్ని అక్యూజ్డ్గా బుక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు కానీ ఈరోజుకి ఇన్ని నెలల తర్వాత సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఆయన అరెస్ట్ చేశారు కానీ కేసు ఎప్పుడు నమోదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదో తారీఖు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన ఇరవై ఒక్క నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అక్యూజర్గా చూపిస్తూ ఆయన ఏ థర్టీ సెవెన్గా చూపిస్తూ ఆయన అరెస్ట్ చేశారు ఇరవై ఒక్క నెలలుగా మీరు సేకరించిన ఆధారాలు ఏంటి ఏ ఆధారాల ప్రాతిపదిక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయినా సరే ఆయన రిమాండ్ రిపోర్ట్లో అయినా సరే క్వాష్ పిటిషన్ కౌంటర్లో అయినా సరే సుప్రీంకోర్టులో జరిగిన కేసు విచారణ సందర్భంగా అయినా సరే ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అయినా సరే ప్రభుత్వం తన వాదన సమర్థించుకునే ఏ సాక్ష్యాధారాన్ని న్యాయస్థానాలకు ప్రవేశపెట్టగలిగింది కేవలం రాజకీయ ఆరోపణలు రాజకీయ ఆరోపణ ప్రాతిపదికగానే విచారణ సంస్థ విచారణ సంస్థ నుంచి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడిషనల్ అడ్వకేటి జనరల్ కూడా అవే వాదనలు వెల్ల వల్లివేస్తూ వచ్చారు తప్ప ప్రభుత్వ ఎజెండాను అమలు పరిచే తీసుకొనే వాళ్ళ వాదనలు సాగని తప్ప ఒక నేరాన్ని నిరూపణ చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఎందుకు విఫలం చెందారు ఎందుకు విఫలం చెందారు అని అంటే ఆ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి జరగని సంఘటన జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ అజెండా అమలు పరచగలిగారు ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి అజెండా అంటే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా వైసీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి అజెండా తనకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తనతో పాటుగా సమాన స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రాసెస్లో భాగంగానే ఈ కేసులు ఒక పరంపరవగా ఒక నెలన్నర గడువులో ఆరు కేసులు నమోదు చేసిన నేపథ్యం చూస్తేనే మీ పరిపాలన బాధ్యతలు చేపట్టి మీరు ఎన్ని నెలలైపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు మీరు పరిపాలన బాధ్యతలు చేపట్టారు మీరు పరిపాలనా బాధ్యతలు చేపట్టడానికి ముందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో జరిగిన అవకతవకలుగా చిత్రీకరిస్తూ ఇవాళ మీరు నమోదు చేస్తున్న కేసులు మీ నిజంగానే సాక్ష్యాధారాలు అప్పటి నుంచి మీరు సిట్ కాన్స్టిట్యూట్ చేశారు మీరు ముఖ్య మంత్రివర్గ ఉప కమిటీ ఏర్పాటు చేశారు మరి ఇన్నాళ్ళు ఆ కేసులు ఎందుకు నిర్ధారించుకోలేకపోయారు ఇప్పుడు కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు ఇంకొక ఐదారు నెలల్లోకి ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మొత్తం రిలీజ్ అయ్యారు కాబట్టి కేవలం ఒక రాజకీయ ఎజెండాతో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి చరిత్ర ఉంది నన్ను జైలుకి పంపించారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేసులో ఇంప్లీడ్ అయ్యి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేయడం ద్వారా నా మీద కేసులు నమోదు కావడానికి నా జైలు జీవిత చరిత్రకి తెలుగుదేశం పార్టీ ఏ కారణము అని చెప్పిన భావన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను అధికారంలో ఉన్నా కాబట్టి నా చేతుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి నేను కూడా దానికి బదులు ప్రతీకారం తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు రెగ్యులర్ బేలు స్కిల్ కేసులోనే వచ్చింది ఇరవై తొమ్మిది తర్వాత ఆయన రాజకీయ సభల్లో ప్రసంగాలు చేసుకోవచ్చని చాలా స్పష్టం చేశారు ఆ తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత వేరే కేసులు ఏమైనా అరెస్ట్ చేసే ప్రమాదం ఉందంటారా ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే ఇప్పుడు కేసుల విచారణ సాంకేతికంగా దాని గురించి ఒకసారి మాట్లాడదాం మనం ఒకటి ప్రస్తుతం అంగళ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ రావడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు రెగ్యులర్ బెయిల్ రావడం జరిగింది తర్వాత ఫైబర్ నెట్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఈ నెల ఆఖరి వరకు అంటే నవంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టవద్దు అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగులున్నాయి మూడు కేసులు ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్నెట్ కేసు తర్వాత ఫైబర్నెట్ కేసులోనే ఆల్రెడీ ఈ నవంబర్ ముప్పై తారీఖు వరకు కూడా చర్యలు ఎటువంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలినవి మూడు కేసులు ఉన్నాయి ఎన్నర్ రింగ్ రోడ్డు కేసు మద్యం కేసు ఇసుక కేసు ఖచ్చితంగా వీటి మీద కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం గౌరవ సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద సెవెంటీన్ ఏ ప్రాతిపదికగా జరిగిన వాద ప్రతివాదాలు పూర్తయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి ఉంది అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి అని చెప్పని దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా సెవెంటీన్ ఇయర్లో గౌరవ సుప్రీంకోర్టు నుంచి కనుక ధర్మాసనం నుంచి ఆదేశాలు వచ్చిన పక్షంలో అప్పుడు ఖచ్చితంగా మిగిలిన కేసులన్నిటికీ కూడా అదే వర్తిస్తుంది ఎక్సెప్ట్ అంగళ కేసు మిగిలిన ఐదు కేసులు కూడా అదే వర్తిస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విధులు నిర్వహించిన సందర్భంగా వారు పలానా అక్రమాలకు పాల్పడ్డారు అని అని నమోదు చేసిన ఏ కేసుకైనా కూడా సెవెంటీన్ఏనే అప్లికబుల్ అవుద్ది ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన కేసులు విచారణ రొటీన్గా మారిపోద్ది మిగిలిన కేసులు కూడా ఇయర్ ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి న్యాయ న్యాయవాదులు వారు పిటిషన్లు ఫైల్ చేస్తారు ఆటోమేటిక్గా కే న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది సరే ఇంకొకటి ఫోర్ నాట్ నైన్ కూడా ఉంది కదా ఐపీసీ సెక్షన్లో మరి సెవెంటీన్ ఏ వర్తించినప్పుడు మిగతా కూడా ఉంటాయి కదా దాన్ని పరిగణలోకి తీసుకొని కేసు రన్ అవుద్ది అంటున్నారు నేను చెప్పేది వినండి మిగిలిన కేసులు అంటే ఇక్కడ ఒక న్యాయస్థానం అంటే ఫోర్ నాట్ నైన్ అప్లై చేయటానికే గవర్నర్ గారు అనుమతి కావాలి తర్వాత రెండోది కేసు నమోదు చేసే సందర్భంగా ఫోర్ నాట్ నైన్ నమోదు చే నమోదు చేయడానికి ఇవాళ గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్లో స్పష్టం చేసింది కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు సబ్మిట్ చేసి ఫోర్ నాట్ నైన్ నమోదు చేయాలి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫోర్ నాట్ నైన్ నమోదు చేయాలి నోటీస్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకోవాలి ఏ ప్రొసీజర్ ఈ రోజు దాకా ఫాలో కాలా ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా తెలుసు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి దోషిగా నిర్ధారణ చేయలేమని తెలుసు అక్కడ తప్పు జరగలేదని తెలుసు కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కార్యకలాపాల నుంచి ఆయన దూరం చేసే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ఎంచుకున్నారు ఆయన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి చేరువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పలేని నిస్సహాయ పాలకుడిగానే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని ఇప్పటికే ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే మీరు గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టినాడే ఆనాడు ఎప్పుడైతే రాజధాని పర సంబంధించి మూడు రాజధానుల నిర్ణయ ప్రకటన జరిగిందో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సిపిఐ మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వివిధ స్థాయిలో దేశ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచే ప్రయత్నం జరిగింది కానీ రెండు వేల ఇరవై మార్చి నుంచి ఎప్పుడైతే కరోనా ముంచుకొచ్చిందో కోవిడ్ ప్రోటోకాల్స్ అనేది ప్రభుత్వానికి ఒక వరంగా మారినాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం వివిధ రాజకీయ పక్షాలని కోవిడ్ ప్రోటోకాల్స్ సాకుగా సంఘటితం కాకుండా ప్రజా ఉద్యమాల నిర్మాణం జరగకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాలు వంటివి కూడా జరగనీయకుండా పోలీసులు అరుకట్ట కలిగారు అడ్డుకట్టేయగలిగారు కానీ రెండు వేల ఇరవై రెండు మేలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు పేరిట ఆ తర్వాత బాదురే బాదురేరే అనే కార్యక్రమం ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కనుక కార్యక్రమం ఇసుక సత్యాగ్రహం అనే కార్యక్రమం ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అనే కార్యక్రమం తర్వాత ఇప్పుడు మీ భవిష్యత్తుకి బాబు గ్యారెంటీ అనే కార్యక్రమాల ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేరువతూ ఉన్నారో నారా లోకేష్ జనవరి ఇరవై ఏడు నుంచి తన యువగలం అని చెప్పిన ఒక పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి వాళ్ళ వ్యూహకర్తల సర్వే రిపోర్ట్లు ఉంటాయి ఆయన నియామకం చేసుకున్న వివిధ సర్వే బృందాల రిపోర్ట్లు ఉంటాయి ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు దిశగా ఆ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందని చెప్పని సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారన్న భావన ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆయనకు ఆయనే సృష్టించుకున్నారు ఆధారాలు లేని కేసులు నమోదు చేయడం ద్వారా ఇవాళ గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్లో స్పష్టమైంది ఏంటి ప్రభుత్వ వాదాన్ని వినిపించిన అడ్వే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఏ ఒక్క స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు స్పష్టం చేయలేదు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రస్తావించారు ఇన్కమ్ ట్యాక్స్ నిర్ధారించింది అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ నిర్ధారించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత బాధ్యత ప్రభుత్వానికి కానీ అందులో కూడా విఫలం చెందింది ఆధారాలు లేని కేసులు నమోదు చేయడం ద్వారా ఇవాళ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే స్వేచ్ఛ హక్కు ప్రభుత్వానికి లేదు అని చెప్పని రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వారి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అని కూడా ఇవాళ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో నూటికి నూరు రూపాయలు ఇవాళ కేసులో ఆధారాలు సబ్మిట్ చేయలేని దగ్గర మిగిలిన కేసుల్లో ఆధారాలు సబ్మిట్ చేయడానికి మీరు గమనించుకుంటే ఇసుక కేసు ఉంది ఉచితంగా ఇసుక ఇవ్వాలనేది ప్రభుత్వ పాలసీ అవును అటువంటి దాన్ని అంటే ఉచితంగా ఇసుక ఇవ్వటం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని నిర్ణయం దాని ప్రాతిపదికగా కేసు నమోదు చేసేట్టుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు వాటి ప్రాతిపదికగా ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు పెట్టారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుందా అవును కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రభుత్వ పాలసీని సవాల్ చేస్తూ దాని ప్రాతిపదికగా ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని కేసులు నమోదు చేస్తున్నాయి ఈ అంశాలు ఏఈ న్యాయస్థానాలు నిలబడవు ఒక్కటంటే ఒక్క అంశం కూడా న్యాయస్థానాలు నిలబడే ప్రసక్తే లేదు ఇటు ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టాలి ఆయన కూడా కొద్ది రోజులు జైల్లో ఉంచాలనే ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ ప్రభుత్వానికి మిగులుద్ది అంతిమంగా ఇవాళ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయడం ద్వారా కొద్ది రోజుల పాటు జైల్లో ఉన్నా కూడా నైతికంగా ప్రభుత్వం మమ్మల్ని దోషులుగా నిర్ధారణ చేయడంలో విఫలం చెందింది మేము తప్పు చేశామని చెప్పని మా తప్పును నిర్ధారణ చేయడంలో ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పని వాళ్ళ రుజువు చేసుకోవడం ద్వారా నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి మరింత విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే కట్టబెట్టినట్టు అయింది ఇప్పటి వరకు రాజకీయ ఆరోపణలకు పరిమితం అయ్యారు ఆరోపణల స్థాయి నుంచి వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం చాలా న్యాయస్థానం స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ వాదనలో ఉన్న డొలతనం తనకు తానే ఇవాళ స్పష్టం చేసినట్టు అయింది చూద్దాం సార్ రెగ్యులర్ చేసింది సుప్రీంలో కూడా అనుకూల తీర్పు వస్తుందని చాలామంది చెప్తున్నారు ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్